నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబ్ల్యూ డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి శ్రీ గురుభ్యో గృహ నమహ మహాగనాధపద నమహ బురుగు డాట్ కాం ప్రెస్ శ్రీకాళహీశ్వర స్వామి దేవస్థానం ఆసార సిద్ధాంతి మురుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించి మేరకు ఈ వారం రాశి తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది ఆర్థిక పరిణామ విషయాలు అనుకున్నటువంటి స్థాయిలో పురోగమనంలో ఉంటాయి తాత్కాలికంగా ఏర్పడేటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి సంతాన సంబంధమైన విషయాల్లో వాళ్ళ పురోగతికి సంబంధించిన విషయాల్లో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది మానసికమైనటువంటి సంతృప్తిని కలిగి ఉంటారు ఆధ్యాత్మిక విషయాల పట్ల మంచి శ్రద్ధ కలిగి ఉంటారు క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పని భావిస్తారు దేశకాలమైన పరిస్థితులు ప్రపంచకాలమైన పరిస్థితులు బాగా లేకపోవటం వల్ల అందుకు సంబంధించినటువంటి ప్రభావం అంతో ఇంతో మీ మీద కూడా పడుతుంది కొంత ఆందోళన అనేటువంటిది కొంత ఆలోచన అనేటువంటిది కొన్ని సందర్భాల్లో కొంత ఇబ్బందికి దారితీసే పరిస్థితిగా గోచరిస్తుంది ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు జరగవలసింది భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది మీకు మంచే జరుగుతుంది దేశకాలం అన్న పరిస్థితులను బట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు వ్యక్తిగతంగా మేషరాశి వారికి ఎరాగతులు అనుకూలంగా ఉన్నాయి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి పనిచేస్తున్న సంస్థల్లో మీకు ఉన్నటువంటి విలువ ఏదైతే ఉందో దాన్ని మరింత పెంచుకోగలుగుతారు మీ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోగలుగుతారు వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాటని నెగ్గించుకోగలుగుతారు ఒంటి మన మీ మన మీద ఉన్నటువంటి ఒక భారం తీరిందని చెప్పని మానసికంగా సంతోషపడతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఏమాత్రం సంకోచం లేకుండా నిర్మహమాటంగా ఇతరులతో మాట్లాడేటువంటి మీ వైఖరి కొంత కటువుగా ఉన్నప్పటికీ అది మీ ప్రయోజనాన్ని రక్షించే విధంగా ఉంటుంది మానసికమైనటువంటి ధైర్యం అనేది చాలా ముఖ్యం అని చెప్పి భావిస్తారు సిద్ధాంతాన్ని తాకట్ పెట్టడానికి ఇష్టపడరు మీకు ఇష్టం లేని పనులు ఒత్తిడితోటి చేయించాలని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేసినా ఆ పని మాత్రం మీరు చేయరు మీకున్నటువంటి పరిజ్ఞానంతో ఏదైతే మంచి అని చెప్పి మీరు భావిస్తారో దాన్ని మాత్రమే చేస్తారు కానీ ఇతరుల యొక్క అభిప్రాయాల మేరకు ఒత్తిడి మేరకు నడుచుకునేటువంటి ప్రసక్తే లేదని అందరికీ తేల్చి చెప్పేస్తారు నాకు ప్రయోజనాల కంటే కూడాను నా సిద్ధాంతాలే నాకు ముఖ్యం ఉద్యోగ పరిరక్షణే చాలా ముఖ్యం అని మీరు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నడుచుకోవడం కూడా జరుగుతుంది ఈ మేషరాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కాని బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి ఫలితాలు ఉంటాయి ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్కే వెళ్తున్నారా అయితే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఈ పూజా స్టోర్ డాట్ కామ్లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ వృషభ రాశి వారికి ఈ వారం మిశ్ర ఫొత్తాలు గోచరిస్తున్నాయి అధికారుల వల్ల చికాకులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది చెల్లించినటువంటి పనుల తాలూకు బిల్లులు మీ చేతిలో సకాలంలో ఉండకపోవడంతో కొంత ఇబ్బందికి లోనవుతారు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి రహస్యమైనటువంటి ప్రయాణాలు చేస్తారు రహస్యమైనటువంటి వ్యూహాల్ని అనుసరిస్తారు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది కొన్ని విషయాల్లో ఎవరు సాధించలేనటువంటి విజయాలు సాధించగలిగామనేటువంటి సంతోషం మీకు కలుగుతుంది ఇతరుల కోసం ఇతరుల శ్రేయస్సు కోసం పాటుపడమే కాకుండా అందరూ బాగుండాలనేటువంటి ఓ నిర్ణయం తీసుకొని దానికోసం మీరు పడ్డటువంటి కష్టం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది అందరూ కూడాను లబ్ధి పొందే పరిస్థితిగా స్పష్టంగా గోచరిస్తోంది అందరూ మీ తెలివితేటల్ని మీ సామర్థ్యాన్ని మెచ్చుకుంటారు మీకంటూ ఒక గ్రూపుని బలపరుచుకోగలుగుతారు ఆ గ్రూపు ఎటు పోకుండా మీ వైపే ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు విద్యా సంబంధమైన విషయాలు వైద్య విద్యకు సంబంధ విషయాలు సాంకేతిక విద్యకు సంబంధం విషయాలు సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు పోటింగ్ పరిస్థితులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి ఎక్కడైనా కానీ విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు తప్ప ఏ రకమైనటువంటి అపజయం అనేది మాత్రం ఉండదు మారుతున్నటువంటి దేశకాల మాన పరిస్థితుల వల్ల మాత్రం కొంత మానసిక క్లేశానికి గురవుతారు మనం ఇంత కష్టపడి ఈ రకమైనటువంటి చదువు చదువుకొని ఉన్న ఊరిని ఉన్న దేశాన్ని వదులుకొని మనం ఇక్కడికి వస్తే ఈ రకమైనటువంటి తిప్పలు రావటం ఇబ్బందులు రావటం ఏమిటా అని చెప్పని మీరు మానసికంగా బాధపడతారు ఎప్పుడు చూడనటువంటి పరిస్థితి ఏర్పడింది ఏమిటా అని చెప్పని మీరు ఆలోచిస్తారు ఇది కొంత ఆందోళనగా ఉన్నప్పటికీ మీ వరకు వచ్చేటప్పటికీ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు అన్ని సానుకూలంగానే జరిగిపోతాయి పునర్వాహ సంబంధమైన విషయ వ్యవహారాలు ముడిపడతాయి పెళ్లిగా మగపిల్లిన విషయంలో కూడాను ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు వాళ్ళకు కూడా ఈ వారం మంచి సంబంధం కుదిరే పరిస్థితిగా గోచరిస్తుంది శుభకార్యాలకి ఇతరత్ల ఫంక్షన్లకి వెళ్ళటానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు చాలామందికి బహుమతులు కొని ఇవ్వటం అనేది జరుగుతుంది మానసికమైనటువంటి ఉల్లాసాన్ని తెచ్చిపెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు అందులో మీరు విజయవంతమైన అనుకూలమైనటువంటి ఫలితాలు సాధిస్తారు మీ మాట వినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట వినిపించే విధంగా చక్కగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ఒక మంచి దారిలో పెట్టగలుగుతారు విందులు వినోదాలకి దూరంగా ఉండాలని మీరు ప్రయత్నించిన వృత్తిపరమైనటువంటి విషయాల్లో అది కుదరనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది ఏది ఏమైనా ఎక్కడున్నా ఎక్కడున్నా ఎలా ఉన్నా మనవరకు మనం లిమిట్స్లో ఉండాలి అనే ఒక నిర్ణయం తీసుకొని ఆ విధంగా మీరు సాగిపోతారు అదేవిధంగా కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి సినిమా రంగంలో ఉన్నవారికి నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది వచ్చిన అవకాశాల్ని చక్కగా మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు అష్టమంలో ఉన్నటువంటి సరిగ్గా ప్రభావం వల్ల ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి లేక ఉద్యోగ ప్రాప్తి లేకపోతే ఏదైనా ఒక మంచి ఆకస్మికంగా జరిగేటువంటి పరిస్థితి సూచిస్తుంది ఈ వృషభ వారికి స్రఫ్ కలర్ బాగుంటుంది అదృష్ట దక్క నాలుగు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతినిత్యంగా ఉన్నాను అష్టమూలికా తైలతో దీపారాధన చేయటం సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన ఇది వృషభ రాశి వారికే కాదు అన్ని రాశుల వారికి కూడాను ఇది వర్తిస్తుంది దీనివల్ల మంచి జరుగుతుంది ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఈ పూజా స్టోర్ డామ్ లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ఎంతగానో కష్టపడతారు చివరికి విజయం సాధిస్తారు కానీ కొంత ఎక్కువ ఆందోళనకు గురవుతారు ఈ పని మనం చేయగలవా లేదా మన వల్ల అవుతుందా కాదా కాకపోతే ఈ అవకాశాలు వేరే వాళ్ళకి పోతాయేమో శత్రువర్గం పెరిగిపోతుందేమో మనం దీన్ని జాగ్రత్తగా చేయాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం కష్టపడటానికి ఏమాత్రం వెనుదీయకూడదు అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలో కూడాను అంతో ఇంతో కలుసుబాటు అనేటువంటిది ఏర్పడుతుంది పని చేయడానికి పక్కన ఎవరు అసిస్టెంట్ ఉండరు అన్ని పనుల్ని మీరే ఏకకాలంలో చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ముఖ్యమైనటువంటి వాళ్ళతో కూడాను ఫోన్లో మాట్లాడి ఎలా ఉన్నారని చెప్పని అడగటానికి కూడా సమయం లేనటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ నేపథ్యంలో కొంతమంది అపార్థం చేసుకోవడం అనేది జరుగుతుంది సరే మీరు సర్ది చెప్పుకుంటారు అది వేరే విషయం వివాహ శుభకార్యాల సంబంధించిన విషయాలు పునర్వివాహ సంబంధించిన విషయాలు మగపిల్లలకు పెళ్లిళ్ళకు సంబంధించిన విషయాలు అదేవిధంగా విడిపోవాలని చెప్పి భావించినటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో కోర్టు కేసులు నడుస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి విడాకులు మంజూరయ్యే పరిస్థితి గోచరిస్తుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి స్థానాన్ని సంపాదించుకోవాలనుకునేటువంటి మీ కోరిక ఇతరుల వల్ల నెరవేరుతుంది మంచి సామర్థ్యం ఉన్నవాళ్ళు శక్తి శక్తి ఉన్నవాళ్ళు మీరంటే అభిమానం ఉన్నవాళ్ళు వాళ్ళ డైరెక్షన్లో మేము నడుచుకోవటం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అందరినీ కాదని కొంతమంది వ్యక్తులను మాత్రమే మీరు నమ్ముకుంటారు జీవితంలో వీడవల్లే మనం పైకి వస్తామని ఒక నమ్మిక పెట్టుకుంటారు ఆ నమ్మకం వంబు కాదు అవుతుంది మీరు అనుకున్నటువంటి జీవితాశయం ఏదైతే ఉందో దాన్ని మీరు సాధించగలుగుతారు పని లేదు అని చెప్పని భావించినటువంటి రోజుల్లో ఆ విధంగా బాధపడ్డాం మనం అని చెప్పి మీరు గుర్తు తెచ్చుకుంటారు ఇప్పుడు పని ఉంది కనీసం ఒక క్షణం కూడా విశ్రాంతి తీసుకోవడానికి అవ అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడిందని ఇప్పుడు మరో రకంగా బాధపడతారు కానీ ఏది ఏమైనా ఒంట్లో ఓపిక ఉన్నవాళ్ళు మనం కష్టపడాలి మన శక్తి సామాజాన్ని అనుగుణి తెలియాలి మన శత్రువర్గాన్ని మనం చేజేతుల పెంచి పోషించకూడదు ఈ పోటీ ప్రపంచంలో మనమే ముందుండాలి అనేటువంటి జాస్తోటి ధ్యానంతో మీరు ఉంటారు కానీ ఎక్కడ కూడా వెన్ను చూపే పరిస్థితి మడమదిప్పే పరిస్థితి గోచరించట్లేదు ఏది ఏమైనాప్పుడు కూడాను చాలామంది ఆశ్చర్యపోతారు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసి ప్రజల్లోకి మీరు దూసుకెళ్తున్నటువంటి భయం ఏదైతే ఉందో అది అందరికీ అర్థం కానటువంటి పరిస్థితిగా మారుతుంది వాళ్ళు కూడా పేరు ప్రఖ్యాత తెచ్చుకోవాలని రకరకాల కార్యక్రమాలు మిమ్మల్ని చూసి అనుసరిస్తారు కానీ పూర్తిగా వైఫల్యం మీకు మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు కానీ సబ్జెక్టు కానీ ఎదుటి వాళ్ళకి లేకపోవటం వల్ల పులిని చూసి వాత పెట్టుకున్నట్టుగా తయారవుతుంది కానీ మీ శత్రువర్గం ఏమీ సాధించలేదు వారవంతలో ఆర్థికపరమైన విషయాల్లో చాలా స్పష్ట స్పష్టత వస్తుంది ఆర్థిక పరమైన లావాదేవీలు సానుకూలపడతాయి ప్రతిరోజు ప్రతి నిత్యం కూడాను అష్టమూలికాతయలతో దీపారాధన చేయటం నాగసింధూరాన్ని ధరించడం సర్పదోషు నివార చూర్ణంతో సర్వరక్షర్ణాన్ని కలిపి మిశ్రితం చేసి దాంతోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ మిథున్ రాశి వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా ఇంటి పొందవచ్చు కి కర్కట రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా మీరు వినియోగించుకోలేరు కొంతమందికి భాగం ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాల్సి వస్తుంది పూర్తి పనులు మనం చేయలేకపోతున్నాం అనేటువంటి మానసికమైన చింత ఏర్పడుతుంది అయినప్పటికీ కూడాను ఏదో విధంగా ఓపిక తెచ్చుకొని అన్ని కార్యక్రమాలు విజయవంతంగానే నడిపించాలని చెప్పని మీరు ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాల్లో ఇప్పుడు చేస్తున్నటువంటి కృషి సరిపోదు మరింతగా గట్టిగా ఇంకా శ్రమపడాలని చెప్పని నిర్ణయించుకుంటారు పరిస్థితులు ఆ విధంగా మీకే అనిపిస్తాయి ప్రతి కోణంలో కూడాను ఎవరితోటి పోటీ పెట్టుకోకుండా మీ వరకు మీరే పోటీ పెట్టుకొని నన్ను నేనే అధిగమించాలి నాకు నేనే పోటీ అనేటువంటి కొత్త పద్ధతిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ప్రతి విషయంలో కూడాను ఇతరుల సలహాలు అడిగే పద్ధతి ఏదైతే ఉందో దానికి స్వస్తి చెబుతారు ఎలాంటి పరిస్థితుల్లో కూడాను ఇతరుల మాటలు వినరు మీరు చూసి నిర్ధారించుకొని మీరు అనుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని చేయగలుగుతారు లేని పక్షంలో ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకుంటారు అంతేగాని ఇతరుల మాటలకు మాత్రం గతంలో ఇచ్చినట్టుగా విలువైపోయినటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈతలు కానివ్వండి లేకపోతే పిక్నిక్లు కానివ్వండి సెల్ఫ్ డ్రైవింగ్ కానివ్వండి ఈ వారం మంచిది కాదు తగిన జాగ్రత్తలు తీసుకోండి సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో కూడా చాలా జాగ్రత్తలు అవసరం మీకు సంబంధించిన సెంటిమెంట్ వస్తువులు మీకు సంబంధించిన ఇతరత్ర పుస్తకాలు కానివ్వండి డాక్యుమెంట్స్ కానివ్వండి ఏవైనా కానివ్వండి అవి ఇతరుల దగ్గర ఉంచడం అనేది పద్ధతి కాదు అందువల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మీ యొక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మీ దగ్గరే భద్రపరచండి ఇతరుల యొక్క కన్ను పడటం వల్ల ఇబ్బందులు లోలవుతారు ఒక్కొక్క నరదృష్టి వల్ల నల్లరాయి పగులుతుందని చెప్పినటువంటి సామెత ఉంది కంటికి అనేది ఒక ఉంది ఆ కంటికి ఎలాంటి పౌరుంది అనేది మనం నెమల్ని ఉదాహరణగా తీసుకోవచ్చు నెమలి సంపర్కించదు కళ్ళతోటి మాత్రమే నమళ్ళు చూసుకుంటాయి తద్వారా ఆడ నమలికి గర్భం వస్తుంది ఈ తదుపరి గుడ్డు పెట్టడం తర్వాత అందులోంచి మళ్ళీ నమలు రావడం జరుగుతుంది ఇక్కడ ఈ రకమైనటువంటి పరిస్థితిలో కంటికి ఉన్నటువంటి పవర్ ఏమిటి అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఒక్కొక్కళ్ళ కనుబడ్డ వేళ విశేషం మొత్తం నాశనం అయిపోతుంది కొంతమంది నోరు ఉంటుంది నీ సెల్ ఫోన్ బ్రహ్మాండంగా పనిచేస్తుందిరా అని మరుసటి రోజు ఆ సెల్ఫోన్ పోతుంది మీకేమో మీరు మీ కుటుంబం బాగున్నారు మేమే ఏం బాగలేము మీరు కోటిస్తారు అది ఇది అని చెప్పని ఉన్నవి లేని మాట్లాడుతుంటారు కొంతమంది అక్కస్తోటి దానివల్ల మరుసటి రోజు నుంచే ఇంట్లో ఏవో రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి మీ పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నారు మంచి మార్కులు వస్తున్నాయి మా పిల్లలకి ఏమీ రావట్లేదు మీ పిల్లల్ని చూసి నేర్చుకోవాలి అని అంటారు అభిమానంతో కాదు మనసులో కలపశం పెట్టుకొని ఈ తర్వాత చూసుకుంటే పిల్లల మార్కులు గతంలో కంటే కూడాను ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గుతాయి అందుకని ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు కానీ మీ వ్యక్తిగత కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ పూజా పురస్కారాలు చేసుకునేటప్పుడు కానీ ఎదుటి వాళ్ళు మనకి సంబంధం లేని వాళ్ళు ఎవరు కూడా చూడకూడదు చూడటం వల్ల ఒక్కొక్క కంటికి ఒక్కొక్క రకమైన శక్తి ఉంటుంది అందువల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది మన మేలు కోరేవాళ్ళు మన మంచి కోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తే మనకి వచ్చిన ఇబ్బంది లేదు ఇప్పుడు ఏది ఏమైనా ఈ నరదృష్టి నుంచి దూరంగా ఉండటానికి ప్రతిరోజు నాగసూరాన్ని ధరించండి అదేవిధంగా సిద్ధగథంతో మీ ఇష్టమైన దేవుడికి మీ ఇష్టమైన దేవతకి మీరు దీపారాధన చేయండి అభిషేకం చేయండి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ కర్కాట రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర రెండు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం నాడు కానీ బయటకు వెళ్ళండి సానుకూలమైనటువంటి ఉంటాయి ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్కే వెళ్తున్నారా అయితే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది కావు అని చెప్పి మీరు నిర్ధారించుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా సానుకూలపడతాయి ఏమి ఇబ్బంది లేన వాతావరణం ఏర్పడుతుంది మానసికమైనటువంటి సంతోషం ఏర్పడుతుంది ఉన్నంతలోనే సంతృప్తి పడతారు ఎదుటి వాళ్ళు కోటిస్తలు ఉన్నారు అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు మన పరిస్థితి ఏమిటని మీరు బాధపడరు భగవంతుడు నాకు ఇచ్చిన రూపాయే కోటి రూపాయలు అని చెప్పి మీరు సంతోషపడి ఉన్నంతలో ఆనందంగా ఉండగలుగుతారు ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉండదు ఎప్పుడు ఘర్షణతో ఉన్న వాతావరణమే ఉంటుంది దాన్ని అధిగమించడానికి మీరు చేయనటువంటి ప్రయత్నం ఉంటే ఉండదు ఆ రకమైన ప్రయత్నాలు చేసుకోవటమే ఉత్తమం ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో ఉండటానికి మనం ఒక అడుగు వెనక్కిసినా ఒక బెట్టు తగ్గినా వచ్చినట్టు ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం పిల్లల మీద పడితే భవిష్యత్తులో వాళ్ళకి చాలా ఇబ్బంది పైకి రావాల్సిన వాళ్ళు భవిష్యత్ అంతా వాళ్ళది వాళ్ళని బాగా ఉంచుకోవటం అనేది చూసుకోవటం అనేది యొక్క విధి కనుక ఈ విషయాన్ని గమనించి ఏ విషయం కూడాను పిల్లల మీద ప్రభావం చూపించే విధంగా ప్రవర్తించవద్దు ఇది మంచి పద్ధతి కాదు సహోదర సహోదరి వర్గానికి రహస్యంగా ఆర్థిక సహాయం చేస్తారు తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు పెద్దవాళ్ళను బాగా చూసుకుంటారు వాళ్ళ ఆశీస్సులు తీసుకునే మిగిలిన కార్యక్రమాలు ప్రారంభిస్తారు భూమి సంబంధమైన విషయాలు కలిసి వస్తాయి కోర్టు వ్యవహారాలు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి మీరు నమ్ముకున్నటువంటి న్యాయవాది మీద నమ్మకం లేక కేసును మరొకరికి అప్పగిస్తూ అనేది జరుగుతుంది ఏది ఏమైనా ఎన్ని రకాలుగా కష్టపడినా కానీ మంచి ఫలితాలని మీరు చివరికి సాధించగలుగుతారు ఈ వారం బాగుంది పర్వాలేదు వచ్చే వారం మరింతగా బాగుంటుంది అనేటువంటి ఒక ఆశతోటి ఆశాజనక భావంతో మీరు ఉంటారు మీకంటే ఎక్కువ లబ్ధి పొందిన వాళ్ళు మాత్రం వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు మాకేమీ రాలేదు అని కానీ వాళ్ళకంటే తక్కువ లబ్ధి పొందిన మీరు ఉన్నంతలో సుఖపడటానికి ఉన్న మార్గాలేవో వాటిని అన్వేషిస్తారు ఎక్కడ కూడాను మితిమీన ఆత్మవిశ్వాసంతో కానీ మితిమీరినటువంటి గర్వంతో కానీ లేకపోతే మితిమీరి దిగజారి కానీ మాట్లాడరు మధ్యస్థంగా మాట్లాడతారు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి సమస్యల్ని అదుపులో ఉంచుతారు సింహరాశి వారు ప్రతిరోజు కూడాను దైవికమైనటువంటి పొడితోటి ధూపం అయితే చెప్పదగిన సూచన సుభంగళి పసుపుని పూజా పురస్కారాలు వాడుకోవటం వల్ల చాలా మేలు జరుగుతుంది ఆ సుమంగళి ఆ సుమంగళి పసుపులో తెల్లయ్యని వేరు కలుస్తుంది అందువల్ల దానికి ఆ ప్రత్యేకత వచ్చింది కనుక ప్రతి శుభకార్యంలో కూడాను ఈ సుమంగళి పశువు వాడటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ వైద్యం వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి కొత్త హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఆర్థిక పరమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి తీర్చివేయగలిగా తీర్చివేయగలిగామనేటువంటి ఒక సంతోషం కలుగుతుంది ఎవరికి మనం జవాబుదారీ కాదు మన మనం మనం ఉండొచ్చు తిన్నా తిరగకపోయినా మనల్ని లేడు అనేటువంటి పరిస్థితిని మీరు తెచ్చుకుంటారు క్రమశిక్షణాయుతమైన పద్ధతుల్లో వెళ్ళాలని మీరు భావించినా మీరు వెళ్ళలేరు మళ్ళీ సాయంత్రం కాగానే లేదా దాని టైం వచ్చినప్పుడు ఆ విధుల వినోదాల్లో కొంతసేపైనా పార్టిసిపేట్ చేస్తామని చెప్పి భావిస్తారు అదేమీ తప్పు కాదు ఆరోగ్యానికి కూడా ఓ విధంగా మంచిదేనని చెప్పని మీకు మీరే సర్దు చెప్పుకుంటారు ఇతరుల యొక్క మాటలు వినడం ఇతరులు సలహా చెబుతారేమో అనేటువంటి భయంతో ముందుగానే వాళ్ళు ఏమి మాట్లాడకూడగా చెప్పదలుచుకున్నదో ముందు మీరే చెప్పేస్తారు మీరే చెప్పేసిన తర్వాత వాళ్ళు చెప్పడానికి ఏముంటుంది ఏమీ ఉండదు ఆ విధంగా ఎదుటి వాళ్ళు యొక్క మాటలు వినకుండా ఎదుటి వాళ్ళు ఏమి వాండా కట్టలు చేయగలుగుతారు అయితే ఇది సొంత వ్యక్తుల విషయంలో మాత్రం ఈ ప్రయోగం చేయొద్దు సొంత వాళ్ళు ఎప్పుడు కూడాను మీ యొక్క మేలుగోరే వాళ్ళు మంచి మాటలు చెప్తారు ఆ మాటలు వినాలి అందులో సారాంశాన్ని తెలుసుకోవాలి దాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఆలస్యంగానైనా మీరు గ్రహిస్తారు వివాహాది శుభకార్యాల విషయంలో దగ్గరగా వచ్చి దూరంగా వెళ్తున్న సంబంధాల విషయంలో కొంత ఇబ్బంది కలుగుతుంది అయినప్పటికీ కూడా పట్టుదలతోటి అనేక సంబంధాలు చూసి ఓ మంచి సంబంధాన్ని ఖరారు చేసుకోగలుగుతారు మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది వివాహానికి తేదీని నిర్ణయించుకోగలుగుతారు ఇది చాలా అపూర్వమైనటువంటి విజయంగా మీరు భావిస్తారు భగవంతుడు ప్రసాదించినటువంటి అయాజిత వరంగా మీరు భావిస్తారు దొంగ స్వామిజీల్ని దొంగబాబాల్ని నమ్మి నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది ఈ విషయంలో జాగ్రత్త వహించండి అదేవిధంగా ప్రతిరోజు కూడాను లక్ష్మీ తామన ఒత్తులతోటి ఊర్ణమ శివాయ ఒత్తులతోటి ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయటం చాలా మంచిది అష్టములుగా తోటి ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్సు నరదృష్టి గురదృష్టి బంధు దృష్టి అన్నీ కూడాను సర్వదరి పోతాయి దాన్ని వ్యాపార ప్రదేశంలోనూ ఇంట్లోనూ వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ కన్యారాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్టదైక అదృష్ట సంఖ్య ఏడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం కాని మంగళవారం నాడు గానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తదుపరి తులారాశి తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది మీరు చేపట్టిన కార్యక్రమాలు చేపట్టినటువంటి సమయం కంటే ముందే వాటిని విజయవంతమైన పదంలోకి తీసుకెళ్ళగలుగుతారు మీరు నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సహాయం చేస్తారని భావించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట చెల్లుబాటు కాక మీకు ఎలాంటి సహాయం చేయలేకపోతారు మీకున్నటువంటి స్థాయిని అనుసరించి చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుందామని చెప్పి మీరు ఆలోచిస్తూ కూడా పెద్ద పెద్ద ప్రయత్నాలు చేసి పెద్ద పెద్ద స్థాయికి ముడిపెడతారు సరే కొండకి వెంట్రుకేసాం వస్తే కొండ వస్తుంది పోతే వెంట్రుకే కదా అనే పద్ధతిలో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది ఇది అంత ఆరోగ్యకరమైనటువంటి లక్షణం కాదు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీకు నచ్చిన పనులు మీ స్థాయికి తగిన పనులు మీ శక్తికి తగిన పనులు మాత్రమే మీరు చేయండి మీ స్థాయికి మీరు పెద్ద పెద్ద వాళ్ళని విమర్శించడం ఏదో గొప్పగా మాట్లాడడం నా అంతటి దీరుడు లేడని చెప్పి అనుకోవటం ఇలాంటి మంచిది కాదు ఇందువల్ల మీ యొక్క గత చరిత్ర బయటికి లాగి ఈయన పరిస్థితి ఇది అని చెప్పని ఎదుటి వాళ్ళు చెప్పే పరిస్థితి వస్తుంది కనుక ఏ విషయంలో అయినా మనం భగవంతుని నమ్ముకొని క్రమక్రమంగా పైకి వెళ్ళేటువంటి అభివృద్ధి చెందినటువంటి కార్యక్రమాలు చేపట్టడం చెప్పదగినటువంటి సూచన కొంత చెప్పింది ఘాటుగా ఉన్నప్పటికీ నేను చెప్పిన దాన్ని విస్తృతంగా ఆలోచించి జాగ్రత్తగా నిదానిదాలు బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకోండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఉద్యోగం చేసే కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుందామన్న ఆలోచన వస్తుంది వివాహాల శుభకార్యాల సంబంధించిన విషయ వ్యవహారాల్లో సానుకూలత ఫలితాలు సాధించగలుగుతారు సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడే పరిస్థితి కొంతమంది విషయంలో గోచరిస్తుంది మొత్తం మీద వారికి వారం ప్రారంభంలో ఒకటే కూడాను వారాంతంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ తులారాశివారికి ఏలినాడు సరిని కూడా వెళ్ళిపోవడంతో క్రమక్రమంగా మంచి అవకాశాలు వస్తాయి అభివృద్ధి చెందడానికి అనేక రకాల మార్గాలు వస్తాయి వాటిని మీరు ఉపయోగించుకొని చక్కగా అభివృద్ధి చెందడానికి ఉన్న అవకాశాలని సద్వినియోగపరచుకోండి అందువల్ల మీకు మేలు జరుగుతుంది కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురాగలుగుతారు మీ మీద ఉన్న బాధ్యతల్ని నెరవేర్చుకోగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు ప్రతిరోజు ప్రతినిత్యంగా ఉండాలి ఊర్ణమ శివాయ వత్తులతోటి అష్టములుగా తోటి దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి ఈ తులారాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర తొమ్మిది ఏదైనా పనిమిది వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయట వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి నమస్తే పూజాల సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి పురోహితులైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి వృత్తి రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థికంగా ఇబ్బంది లేనప్పుడు కూడాను ఖర్చులు అధికంగా ఉంటాయి వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చేతిలో నిలవకుండా ఖర్చు అవుతాయి అదృష్టవశాత్తు మంచి కార్యక్రమాల కోసం అభివృద్ధి కోసమే ఆ డబ్బులు ఖర్చు అవుతాయి కానీ వృధాగా మాత్రం పోవు సంతాన సంబంధన విషయాలు సానుకూలంగా ఉన్నాయి మానసిక సంతోషం కలుగుతుంది సంతాన పురోభివృద్ధి బాగుంది అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి నిపుణుల సలహాలు తీసుకొని ఆ మేరకు పిల్లల్ని చదివిస్తారు ఇందువల్ల మంచి ఫలితాలు వచ్చే సూచన స్పష్టంగానే గోచరిస్తుంది కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది కుండు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ పలుకుబడితో అధిగమించి మీ శక్తి సామర్థ్యాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు ప్రతి చోట రాజకీయాలు ఉన్నటువంటి పరిస్థితిలో నిజమైనటువంటి ప్రతిభకి గుర్తింపు రావాలంటే కులమో మతమో ప్రాంతమో వర్గమో ఏదో ఒకటి పనిచేయాల్సినటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది కళను కళనుగా గుర్తించేటువంటి పరిస్థితి కానీ శక్తిని శక్తిగా గుర్తించేటువంటి పరిస్థితి కానీ సామర్థ్యాన్ని సామర్థ్యంగా గుర్తించే పరిస్థితి కానీ ఎక్కడా గోచరించదు ధర్మదేవత పాదం తప్పింది ధర్మానికి కానికాలం దాపురించింది న్యాయ వ్యవస్థ గాఢనిదరలో ఉంది ఈ నేపథ్యంలో బలం ఉన్న వాళ్ళది రాజ్యం అవుతుంది అదే రకమైన సంఘటనలు చూసి మానసికంగా కొంత వేదన చెందుతారు మనం చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పని కొన్ని విషయాల్లో ఓ నమస్కారం చేసి ఊరుకోవటం మినహా మనం చేయగలిగింది ఏమీ లేదని చెప్పని భావిస్తారు సమాజంలో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి దార్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవే మన ఎదుగుదలకి ఆటంకంగా మారాయనే విషయాన్ని చాలా తేలిగ్గానే గ్రహించగలుగుతారు అందుకే ఎవరితో సంబంధం లేకుండా ఏ రకమైనటువంటి వర్గ విభేదాలు లేకుండా టాలెంట్ చూపించి శక్తి సామర్థ్యాలు భద్రత మనం ఏదైనా కానీ సాధించుకోవచ్చు అనేటువంటి నిర్ణయానికి వస్తారు ఎందుకంటే పది మంది కాళ్ళు పట్టుకునే కన్నా ఆ సమయాన్ని ఇంట్లోనే వెచ్చిచ్చి మనం కష్టపడితే మనం అనుకున్నటువంటి గోల్ మనం రీ రీచ్గా కలుగుతాం మన జీవితాశయం మనకి నెరవేరుతుంది ఎవరిని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి సహాయం అడగకూడదు అని గట్టిగా మీరు తీర్మానించుకుంటారు స్వయం శక్తి మీద ఆధారపడాలి మన శక్తికి మించి ఖర్చు పెట్టద్దు ఉన్నతుల్లోనే చదువుకుందాం బాగా చదువుకొని మన మన టాలెంట్ చూపించి ఉన్నతమైన స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడానికి మనం విశేషమైన కృషి చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు వివాహాది శుభకార్యాల విషయంలో మీ నిర్ణయం అమలవుతుంది మంచి సంబంధం కుదురుతుంది ఘనంగా పెళ్లి చేయాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ కూడా భగవద్ అనుగ్రహం ఉందని చెప్పని భావిస్తారు అదే నిజమవుతుంది కూడా అంతేకాకుండా ఈ దొంగ స్వామీజీని భావాల్ని తెలిసి తెలియని వాళ్ళని నమ్మి మోసపోయే పరిస్థితి గోచరిస్తుంది ఈ విషయంలో జాగ్రత్త వహించండి ఈ వృష్టి రాశి వారికి ఏలినాడు నడుస్తోంది నడుస్తుంది ఎనిమిది శనివారాల శైర్కి తైలాభిషేకం చేయాలి అఘోర పాస్పుత హోమం చేయించాలి అందువల్ల వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆగిపోయి శనేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల మంచి అభివృద్ధిని మీరు చూడగలుగుతారు ఈ వృష్ణ రాసి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య మూడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం అడగాని శనివారం అడగాని బయదేరి వెళ్ళండి సానుకూల సంప్రాప్తిస్తాయి పూజాల సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి దరసరాస్ వారికి వారం చాలా అనుకూలంగా ఉంది వచ్చిన అవకాశాలు చక్కగా వినియోగించుకోగలుగుతారు కొన్ని కార్యక్రమాల నిర్వహణ బాధ్యతని స్నేహితులకు అప్పచెప్తారు మీ వరకు మీరు సరిగైన ఫలితాలని సాధించగలుగుతారు కష్టపడ్డందుకు తగిన ఫలితం వస్తుంది కానీ మీ స్నేహితులు మీ భాగస్వాములు కొన్ని తెలితక్కు పనులు చేసుకొని వచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటారు ఒక రూపాయి లాభం రావాల్సిన చోట పది పైసలతోటి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి వాళ్ళని నమ్మి ఎప్పుడు ఏ పని కూడా అప్పచెప్పకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటారు నిశ్చయించుకుంటారు మనకు పరిచయం లేకపోయినా సరే ఎక్కడైనా వెతుక్కోనైనా కొంచెం శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తుల పక్కన పెట్టుకుందాం కానీ స్నేహితులతోటి బంధువులతోటి సెంటిమెంట్లతోటి పనులు కావు అని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు అదేవిధంగా మీ వ్యక్తిగతమైన రహస్యాలను బయటికి తీసుకెళ్తున్న వ్యక్తులు ఎవరో వాళ్ళని గుర్తించగలుగుతారు వాళ్ళని మళ్ళీ రాకుండా మీ దగ్గరికి రాకుండా వాళ్ళని పంపించగలుగుతారు గట్టి వార్నింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది మీరు ఆ విధంగా ప్రవర్తిస్తారని చెప్పని ఎవరు ఊహించరు వాళ్ళు ఇంటి విషయాలు మీ వ్యక్తిగత విషయాలు బయటికి చెప్పడం వల్ల మీకు పరిపరి విధాలుగా నష్టం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు మీరు మేల్కొని ఈ నిర్ణయం తీసుకుంటారు ఏది ఏమైనా ప్రతి విషయంలో ఉన్నానో భగవంతుడే గొప్పవాడు ఆయనది అంతిమ నిర్ణయం ఇన్నాళ్ళు మనం చేయలేని పని ఇప్పుడు చేసాం ఇక నుంచేనా మనం బాగుంటాం అనేటువంటి సంతోషం కలుగుతుంది ఈ ధనస్రాజ్ రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా స్థాయిని స్థానాన్ని చక్కగా నిలబెట్టుకోగలుగుతారు ప్రతిరోజు ప్రతి నిత్యంగా ఉన్నాను అష్టమూలిగా తైలంతో హనుమాన్ వత్తులతో దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా సర్పదోష నివారణ చూడం తోటి స్నానం చేయటం వల్ల కాలసర్పదోషము సర్పదోషాలు ఇవన్నీ నశిస్తాయి కీర్తి ప్రతిష్టల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా కష్టపడతారు రాజకీయ పదవిని అందుకోగలుగుతారు ఒక ముఖ్యమైనటువంటి పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది మీకంటూ ఒక బలమైన వర్గాన్ని ఏర్పరచుకోగలుగుతారు ఎదుటి వర్గంలో ఉన్నటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో అనైక్యత ఏదైతే ఉందో దాన్ని మీరు చక్కగా ఉపయోగించుకొని మంచి అవకాశాలని దొరకబుచ్చుకోగలుగుతారు అనూహ్యమైనటువంటి మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు ప్రస్తుతం ఏలినాడు సరి నడుస్తుంది కాబట్టి ఈ ధనసు రాశి వారు ఎనిమిది శనివారాలు శని తైలాభిషేకం చేయించి అఘోర పాస్పతి హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా ప్రతి విషయంలో కూడాను ఆత్మీయుల్ని ఆంతరికకుల్ని నిపుణుల్ని చర్చించకూడగా వాళ్ళతో చెప్పకూడగా ఏ విషయం కూడాను మొదలు పెట్టద్దు మీ హితవు కోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా విషయం చెప్పి వాళ్ళ సలహాలు తీసుకొని మీరు మొదలు పెడితే మీకు సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇంట్లో ఉన్నటువంటి అప్రశాంతమైన వాతావరణం పోవటానికి దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయండి నరదృష్టి గుణదృష్టి బంధు దృష్టి అన్ని దాని కూడా పోతాయి మానసికమైనటువంటి ఉల్లాసం కలుగుతుంది ఈ ధనసు రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట దగ్గర ఏడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయదేరి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విద్యా వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మకర రాశి వారికి ఏళ్ళ ప్రారంభమైంది రెండు వేల పదిహేడు జనవరి ఇరవై ఏడు నుంచి కాబట్టి ఎనిమిది శనివారా తైలాభిషేకం చేయించి అఘోర బాస్పతి హోమం తప్పనిసరిగా చేయించాల్సినటువంటి పరిస్థితి ఉంది సంతాన సంబంధమైన విషయాలు పురోగతిలో ఉంటాయి కొంచెం మత్తిపరుపు ఎక్కువగా ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది చాలా విషయాలు చెబుదామనుకుంటారు మర్చిపోతుంటారు కొన్ని విషయాల్ని పూర్తిగా మర్చిపోవటం అనేది జరుగుతుంది ఎప్పుడిగో గుర్తొస్తుంది అలా కొంత పరధ్యాసగా ఉంటారు అది పూర్తిగా జ్ఞాపశక్తి దెబ్బతిద్దని కాదు పరజాసగా ఉండటం వల్ల ఇతర ఆలోచనలు ఎక్కువగా ఉండటం వల్ల కొంత గ్రామశక్తి మీద అది ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది ఇదేదో ఒకటి రెండు రోజులు ఉండేదే కానీ ఇది పెద్దగా శాశ్వతంగా మిమ్మల్ని ఏమి బాధించేది కాదు గ్రహ లక్షణాలు చెప్పడం కోసం అని చెప్పి ఈ ఉదాహరణ తీసుకోవడం అనేది జరిగింది మోకాళ్ళ నొప్పులు వెన్ను నొప్పులు జుట్టు ఊడిపోవటం వంటి లక్షణాలు ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా స్త్రీలకే సూచన ఎక్కువగా పనిచేస్తుంది వాళ్ళ విషయంలో ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది వైద్య విద్య కానివ్వండి సాంకేతిక విద్య కానివ్వండి సాధారణ విద్యలు కానివ్వండి పోటీ పరీక్షలు కానివ్వండి వీటన్నిటిలో కూడాను ముందుంటారు విజయం సాధించగలుగుతారు మీరు అనుకున్న విధంగా మంచి ఉద్యోగాన్ని సాధించి కుటుంబాన్ని ఆదుకోవాలనుకునేటువంటి మీ ఆకాంక్ష మీ ఆశయం తప్పకుండా సిద్ధిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు అయితే మీరు ప్రతిరోజు సాధిస్తున్నటువంటి పురోగతి ఏదైతే ఉందో దాని గురించి మాత్రం ఎవరికి చెప్పద్దు అది మీ మనసులోనే ఉంచుకోండి ఎవరేదన్నా అడిగినా కానీ ముక్తసరిగా సరిగా సమాధానం చెప్పండి అన్నీ పూర్తయిన తర్వాత కాగితం చేతికి వచ్చిన తర్వాత అప్పుడు మిగతా వాళ్ళకి చెప్పండి ఇదిగో ఇది నేను సాధించాను ఈ ఉద్యోగం నాకు వచ్చింది ఈ కాంట్రాక్ట్ నాకు వచ్చింది ఈ లీజ్ నాకు వచ్చింది ఈ అవకాశం నాకు వచ్చిందని అప్పుడు చెప్పండి మధ్యలో చెబితే ఏడ్చుకునే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు మళ్ళీ వాళ్ళే మీకు పోటీగా వస్తారు ఇలాంటి విషయాలు మీరు గతంలో జరిగినాయి వాటి వల్ల ఇబ్బంది పడ్డారు మళ్ళీ అలాంటి ఇబ్బందులు మళ్ళీ కొని తెచ్చుకోవద్దు అదేవిధంగా తల్లిదండ్రుల విషయంలోనూ వృద్ధుల విషయంలోనూ పెద్దల విషయంలోనూ మీరెంతో జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సినవన్నీ చూసి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని మీరు మంచి పనులు చేస్తున్నప్పటికి కూడాను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేశాడు పెళ్ళైన తర్వాత భార్య మాట పెట్టున్నాడు అంతమించి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పని దుష్ప్రచారం చేసే వ్యక్తులు బయట ఉంటారు వాళ్ళకి వాస్తవాలు లేకుండా ఏదైతే మాట్లాడతారు మీరు అనవసరంగా ఆవేశకావేశాలు పోయి వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు కాలం అనేది అన్ని బస్సులకి సమాధానం చెప్తుంది సమయం వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి మీరేమీ పడవద్దు ప్రతిరోజు ప్రతి నిత్యంగా ఉన్నాను అష్టమూలకా దీపారాధన చేయటం యజ్ఞభస్మంతో సిద్ధగంధంతో మీ ఇష్టమైనటువంటి దేవుడికి కానీ దేవతకు కానీ అభిషేకం చేయటం చెప్పదగిన సూచన యజ్ఞభస్మంతో అభిషేకం ఒక ఈశ్వరుడికే చేయాలి సిద్ధగంధంతో అభిషేకం ఏ దేవుడికైనా ఏ దేవతకైనా చేయొచ్చు అందున లక్ష్మీదేవి దగ్గర ఆరావళి కుంకుమతోటి పూజ చేసి లక్ష్మీ లక్ష్మీస్తంతో పూజ చేసి లక్ష్మీ తామర వత్తులు వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి దారిద్ర్యపరమైన బాధలు పోతాయి రుణాలు తీరతాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఈ మకర రాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఏడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న ప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి 8096838383 కి కాల్ చేయండి కుబరాస్ వారికి వారసత్వ అనుకూలంగా ఉంది విలువైన శిరాస్సును కొనుగోలు చేయగలుగుతారు మీకు రావాల్సిన శిరాస్సుల్లో వాటా ఏదైతే ఉందో అది నష్టపోకుండా తెచ్చుకోగలుగుతారు నూతనమైనటువంటి ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తవుతాయి సంతాన సంబంధం విషయాల్లో వాళ్ళకి పూర్తిగా అడ్డగా ఉన్నామని వాళ్ళు అడిగినలా మనం కొనిస్తున్నామని వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏర్పరుస్తున్నామని వాళ్ళు చదువుకోవడానికి మంచి వాతావరణం కల్పిస్తున్నామని ఓ రకమైన సంతృప్తి కలుగుతుంది ఒకప్పుడు మనకేమీ లేదు ఇవాళ కొద్దో గొప్ప వచ్చింది దాన్ని బిడ్డల కోసం పెట్టుకుంటున్నాం బిడ్డల్ని సంతోషపడుతున్నాం మనం బట్ట కష్టం ఏదైతే ఉందో అది పిల్లలు పడకూడదు వాళ్ళని సెటిల్ చేస్తే మనకు ఉన్నటువంటి బాధ్యతలు తీరిపోతాయి అనే ధోరణిలో మీరు భవతిస్తారు సంతానం యొక్క అభిప్రాయానికే ఎక్కువగా విలువ ఇచ్చి వాళ్ళ మనసును ఒప్పించుకుండా వాళ్ళని అభివృద్ధి పదంలో మీరు నడిపిస్తారు వివాహ శుభకార్యాల సంబంధించిన విషయాలు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోయిన ఏవైతే ఉన్నాయో అవి ఈసారి ఖరారు అవుతాయి మంచి సంబంధం కుదురుతుంది పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కూడాను సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి పునర్వివాహం జరుగుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు మనం తీసుకునే నిర్ణయాలు ఏదైనా పొరపాటు ఉంటే కుటుంబం అంతా కూడా అవస్థపడాల్సి వస్తుందని మీరు చాలా జాగ్రత్తగా నడుచుకుంటారు సరి అయినటువంటి దారిలో వెళ్ళాలనేటువంటి మీ సిద్ధాంతం ఏదైతే ఉందో అదే మీకు అనేక రకాలుగా రక్షణ ఇస్తుంది దొడ్డిదారిన వెళ్ళేవాళ్ళు అక్రమంగా సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంబంధపందో వాళ్ళు పెట్టుకోరు ఆ దారిన నేను నడవలేనని చెప్పని స్పష్టంగా చెప్పగలుగుతారు రాసపాట వెళ్తాను కష్టపడతాను నాకు వచ్చిన పది రూపాయలే నాకు చాలు కానీ ఈ రకమైనటువంటి సంపాదన నాకొద్దు ఈ రకమైనటువంటి రూటు నాకు ఇష్టం లేదని నిర్మహం మాట స్నేహితులు కూడా చెప్పేస్తారు వీరు సంపాదించకుండా జాతకా మనిషిలాగా ఉన్నాడని చాలా వాళ్ళు హేళనగా తీసేస్తారు మీరు ఉన్నటువంటి దాంతో పొదుపు చేసుకొని స్థిరాస్తులు కొనుక్కొని వృద్ధి చెందగలుగుతారు మీ పెద్దల నుంచి రావాల్సింది కూడా మీకు వచ్చే పరిస్థితిగాను గోచరిస్తోంది సహోదరు సహోదరి వర్గానికి అందరికీ కూడాను మీ చేతిలో ఉన్న సహాయం చేస్తారు స్నేహిత వర్గానికి కూడా సహాయం చేస్తారు ఎవరికి తెలియకుండా గోప్యంగా చాలామందికి దానాలు చేస్తారు సామాజిక సేవా కార్యక్రమాలు చక్కగా పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటారు మానసికమైనటువంటి ప్రశాంత ధైర్యము స్థిరత్వం లభిస్తుంది మారుతున్నటువంటి దేశకాలమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం మీ మీద ఏమాత్రం ఉండదు మీరు స్థిరంగానే ఉండగలుగుతారు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ కూడాను భగవంతుడే రక్షిస్తున్నాడనేటువంటి భావనలు మీరు ఉంటారు మీరు వెళ్తున్న దారి మంచిది కాదని చెప్పని హేళం చేసిన వ్యక్తులు ఏసీబీ లాంటి సంస్థలకు దొరికి ఇబ్బందులు పడతారు చట్టపరమైనటువంటి చిక్కులు తెచ్చుకుంటారు వాళ్ళని విడిపించే బాధ్యత మీ మీద పడుతుంది మీ పేరు బయటికి రాకుండా కొంతవేరకు మీరు సహాయం చేయగలుగుతారు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో గొంతమ్మ కోరికలు పెట్టుకుంటే కుదరవు మీరు కోరికలు తగ్గించుకోవాలని చెప్పని మీరు గట్టిగా మాట్లాడడం జరుగుతుంది దాంతో వాళ్ళు అపార్థం చేసుకొని ఏ సంబంధం పడితే ఆ సంబంధం చేసుకోమంటారా అని మీ మీద మాట్లాడడం జరుగుతుంది ఈ సందర్భంలో మీకు నచ్చిన సంబంధం మీరు చేసుకోండి డబ్బులు ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను సంబంధాల విషయంలో నేను జోక్యం చేసుకుని పునర్వివాహ సంబంధమైన విషయాల్లో మీరు జోక్యం చేసుకోవడానికి ఇష్టపడరు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనం తగ్గుంటే కానీ సంబంధం కుదరదు వాళ్ళు తగ్గాలి మనము తగ్గాలి అన్నీ కావాలి అమెరికాలో అబ్బాయి ఇంజనీర్గా ఉండాలి మొదటి సంబంధమే కావాలి అది నేను కోరుకున్న సిటీలోనే ఉండాలి నేను కోరుకున్న హైట్లోనే ఉండాలి నాకు కావాల్సిన విధంగానే ఉండాలి నా మాట వినాలి ఇంత హైట్ ఉండాలి ఇంత లావు ఉండాలి వాళ్ళ కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా ఉండాలి ఇలాంటి కొంతము కోరికలు పెట్టుకొని ఎవరైతే సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ జీవితంలో చాలా చేదు అనుభవాలు ఎదుర్కొంటారని మీరు స్పష్టంగానే గ్రహించగలుగుతారు ఏమైనప్పటికీ కూడాను కోరికలు మంచివే కానీ మితిమీన కోరికలు మంచివి కావని చెప్పని మీరు భావిస్తారు వాళ్ళ యొక్క విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరు ఇష్టపడరు వాళ్ళ చివరికి చేదు అనుభవాలు చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అది కూడా మీకు బాధ కలిగించే అంశమే ఇటు చెప్పి వాళ్ళని ఒప్పించలేరు చెప్పకుండా ఉంటే ఆ రకమైన ఫలితాలు ఏర్పడతాయి అన్నిటికీ భగవంతుడు చూసుకుంటాడు కాలమే అన్నిటిని నిర్ణయిస్తుందని చెప్పని మీరు వదిలేస్తారు చెప్పిన మాట వినని వ్యక్తుల్ని పదే పదే బతి కానీ చెప్పిన వినిపించుకుని వ్యక్తుల్ని వదిలేటివే మంచిదని చెప్పి భావిస్తారు వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా సరే మనం ఆలోచించకూడదు మన నిర్ణయంలో మార్పు తెచ్చుకోకూడదు అని గట్టిగా మీరు నిర్ణయించుకుంటారు ప్రతిరోజు ప్రతి నిత్యంగా ఉన్నాను అష్టమూలిక తోటి దీపారాధన చేయండి ఊర్ణమ శివాయి ఒత్తులతోటి దీపారాధన చేయండి మహాగణపతి దగ్గర తెల్లజిల్లెడు బొత్తులతోటి దీపారాధన చేయండి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది దైవికమైన పొడితోటి ధూపం వేయండి చాలా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి సర్పదోషుని వారసు స్వర్ణంతో స్నానం చేయండి శుభకార్యాల్లో విశిష్టమైనటువంటి సుమంగళి పశువును ఉపయోగించండి ఇవన్నీ కూడా మీకు మేలు నుంచి చేకూర్చేటువంటి అంశాలు చాలా తక్కువ ఖర్చుతోటి మంచి ఫలితాలు వచ్చేటటువంటి అంశాలు కనుక మీ దృష్టికి తీసుకొస్తున్నాను అన్ని విషయాల్లో కూడాను మనం సక్రమంగా ఉండి మనం నీతిగా నిజాయితీగా న్యాయంగా ఉంటే ఒకనాటికి కాకపోయినా ఒకనాటికైనా మంచి రోజులు వస్తాయని చెప్పని మీరు భావిస్తారు అందుకే ఆ విధంగా నడుచుకుంటారు ఈ కుంభరాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వైద్యేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మీన్ రాశి వారికి ఈ వారం విశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చాలా శ్రమించి నిలబెట్టుకోగలుగుతారు నూతనమైనటువంటి అవకాశాలు వస్తాయని చెప్పని రూడిగా అభిజ్ఞ వర్గాల ద్వారా మీకు వార్తలు అందుతాయి అయితే దానికి సంబంధించిన అధికార పత్రం మాత్రం చేతికి రానటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది మొత్తం మీద ఇవాళ కాకపోతే రేపైనా మనకి ఆ అవకాశం వస్తుందని చెప్పి తెలుసుకొని మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొంటారు విందులకి వినోదాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు నూతనమైనటువంటి సినిమాలు అదేవిధంగా పాత సినిమాల్లో సంగీతానికి ఎక్కువగా విలువ ఇచ్చి వా కొంత సమయాన్ని అవి వినడానికి అని చెప్పని చూడటానికి అని చెప్పని మీరు సమయాన్ని కేటాయిస్తారు అంటే బాల్యంలో జరిగినటువంటి సంఘటనలు కానివ్వండి యువనంలో జరిగినటువంటి సంఘటనలు కానివ్వండి ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలు కానివ్వండి వాటి యొక్క ప్రభావం వాటి యొక్క జ్ఞాపకాలు వాటి గుర్తులు అవన్నీ కూడా మీ మానసికమైనటువంటి ఉత్సాహానికి కారణమవుతాయి చిన్ననాటి స్నేహితులు కలుస్తారు ఆత్మీయులైన వాడు కలుస్తారు మనసు చూపి మాట్లాడుకుంటారు నూతనూన విషయాల ద్వారా కొత్త కొత్త సంగతులు మీకు తెలియనటువంటివి తెలుస్తాయి నూతనూన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అంతర్గతంగా రహస్యంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలో గోప్యత పాటించడం రహస్యంగా ఉండటం రహస్య ప్రయాణాలు చేయటం రహస్యమైనటువంటి ఒప్పందాలు చేసుకోవటం ఇలాంటి వాటిల్లో మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు అదేవిధంగా కుటుంబంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సంతాన పురోగతి బాగుంటుంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా అనుకూల కాలం మెడిసిన్ సీటు ఫ్రీగా వచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది అదేవిధంగా ఐఐటి కానివ్వండి సివిల్ సర్వీసులు కానివ్వండి పోటీ పరీక్షల్లో కానివ్వండి చక్కగా రాణించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అయితే మీ యొక్క టైం టేబుల్ని క్రమశిక్షణ అయితే పద్ధతుల్ని ఏవైతే ఉన్నాయో వాటిని సవరించుకొని ఒక పద్ధతిలో వెళ్ళటం అనేది చెప్పదగిన సూచన నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మీ దైనందిన కార్యక్రమాల్ని ఒక ఆర్డర్లో పెట్టుకుంటే మీరు చాలా సానుకూలమైన ఫలితాలని పొందగలుగుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు వివాహ శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి మానసికమైన సంతోషం కలుగుతుంది మంచి సంబంధం కుదురుతుంది ఏది ఏమైనప్పుడు కూడాను పది మందిలో మనకు ఒక ప్రత్యేకతంటు రావాలని చెప్పని మీరు చేసేటటువంటి కార్యక్రమాలు పడేటువంటి శ్రమ మంచి ఫలితాలను ఇస్తుంది ఓపిక ఉన్నప్పుడే నాలుగు రూపాయలు సంపాదించుకోవాలనుకునేటువంటి మీ యొక్క ఆశయం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది ఎందుకంటే దశమ స్థానంలో ఉన్నటువంటి శని శని వల్ల అంటే దశమం అంటే వృత్తి స్థానం వృత్తి స్థానంలో ఉన్నటువంటి శని వల్ల పాప పాపగ్రహం దశమస్థానంలో ఉండటం చాలా మంచిది అందువల్ల మీరు పడ్డటువంటి శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఎక్కడికి అది వృధా పోదు ఆ రకంగా శని మారటం వల్ల మీకు మేలు జరిగింది శనిస్సుల యొక్క అనుగ్రహం మరింత ఎక్కువగా ఉండటానికి సానుకూల ఫలితాలు మరింతగా పొందడానికి అఘోర పాశ్వత హోమం చేయించండి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మానసికమైనటువంటి ధైర్యము ఉత్సాహము కలుగుతుంది ప్రతి విషయంలోనూ కలుసుబాటు అనేది మీరు చూసుకోగలుగుతారు మీ మీద ఉన్న బాధ్యతల్ని అవలీలుగా నెరవేర్చుకోగలుగుతారు మీ మీద ఉన్న నైతిక బాధ్యతల్ని కూడా మీరే నెరవేరుస్తారు మీ వర్గం సహోదరి వర్గం చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాడు చేయలేనటువంటి పరిస్థితి వస్తే ఆ బాధ్యత కూడా మీరే తీసుకొని వ్యవహారాల్ని ఒక దారికి తీసుకురావడం అనేది జరుగుతుంది ఏది ఏమైనప్పటికి కూడాను బంధుత్వాలు శాశ్వతమైనవి స్నేహాలు శాశ్వతమైనవి అనే పద్ధతులు మీరు నడుచుకుంటారు మిగతా వాళ్ళు స్నేహాలు బంధుత్వాలు అన్నీ కూడాను వాణిజ్యపరమైన సంబంధాలే అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు వాళ్ళ ప్రవర్తన మీకు అర్థం కాకపోయినా విషయం మాత్రం గ్రహించగలుగుతారు సరే వాళ్ళ పద్ధతులు వాళ్ళది మన పద్ధతులు మనది అనేటువంటి రీతిలో మీరు నడుచుకుంటూ వెళ్తారు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు కానీ దాన ధర్మాలు కానీ వాటి యొక్క ఫలితం ఎక్కడికి పోదు అనేటువంటి ఒక మానసికమైనటువంటి సంతోషాన్ని ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు దొంగ స్వామిజీని దొంగబాబాలని నమ్మి అనవసరమైన విషయాలన్నింటి కూడా అభూత కల్పనలు నమ్మి నష్టపోయే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త వహించండి ప్రతిరోజు ప్రతినిత్యం ఉండను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ రాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఆరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి శుభ్రీ గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వేజనా జనా భవంతు ఓం శాంతి శాంతి శాంతి